Migration of people. Class 5, Chapter 1, Objective type questions. Part 2. Reasons for migration. Reasons ante karanalu. There are two reasons for people to migrate. They are natural reasons, economical reasons. Calamities like flood, cyclone, earthquake, etc. are the natural reasons for migration. Reasons like job transfers, poverty are economical reasons for migration. There are two reasons for people to migrate. Ante valasa velladaniki rendu rakala mukhyamaina karanalu unnai anamata. Entavi? Natural reasons, economical reasons. Natural ga ante prakruti sambandhanga jarigetuvanti karanalu anamata, sahaja karanalu. Economical reasons anante aardhika sambandhamainavi, aardhika karanalu. Ippudu ee varadalu, flood ante varada, cyclone ante tufanu, earthquake ante bhookampalu, itla itvanti prakruti vaiparithyalu valana kaligetuvanti valasalni, velle valasalni natural reasons గా చెప్తారు అన్నమాట. వలసలకి కారణాలు natural గా ఉండేటువంటివి సహజ కారణాలు అన్నమాట. ఫ్లడ్, సైక్లోన్ అండ్ ఎర్త్క్వేక్. రీజన్స్ లైక్ జాబ్ ట్రాన్స్ఫర్స్, పావర్టీ అంటే జాబ్ ఉద్యోగం చేసేవాళ్ళు ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళడం, లేదా పావర్టీ, పావర్టీ అంటే పేదరికం, పేదరికం వలన వేరే చోటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆర్థిక కారణాలు అన్నమాట. ఎకనామికల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. దెర్ ఆర్ టూ రీజన్స్ ఫర్ పీపుల్ టు మైగ్రేట్. They are natural reasons, economical reasons. Calamities like flood, cyclone, earthquake, etc. are the natural reasons for migration. Reasons like job transfers, poverty are economical reasons for migration. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ ఏంటిది? సైక్లోన్. మనకు తుఫాన్లు వచ్చినప్పుడు చూస్తాం కదా, సైక్లోన్ వస్తే ఎలా ఉంటుంది, సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయో అదేవిధంగా ఫ్లడ్, వరదలు. వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ రావటం వల్ల ఇళ్ళు అన్నీ మునిగిపోతాయి కదా, ఎలా ఉంటుంది ప్రకృతి వలన జరిగేటువంటి నష్టం చూసారా. ఎర్త్క్వేక్, ఎర్త్క్వేక్ అంటే భూకంపాలు. భూకంపాలు వచ్చినప్పుడు ఇటువంటి కారణాల వల్ల ప్రజలందరూ కూడా వలస వెళ్తారు. వాళ్ళున్న ప్రదేశంలో జీవనం అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి వాళ్ళు వేరే ప్రదేశానికి వలస వెళ్ళిపోతారన్నమాట. మైగ్రేషన్. దేర్ ఆర్ డాష్ రీజన్స్ ఫర్ పీపుల్ టు మైగ్రేట్. ఎన్ని రకాల రీజన్స్ ఉన్నాయి మైగ్రేట్ అవ్వడానికి, వలసలకి? రెండు రకాల రీజన్స్ కదా. Calamities like flood, cyclone, earthquake, etc. are the reasons for migration. Are the dash reasons for migration. ఈ సైక్లోను, ఫ్లడ్, ఎర్త్క్వేక్ వీటిల్ని ఏమి రీజన్స్గా చెప్తాం మనం? న్యాచురలా, ఎకనామికలా? న్యాచురల్. రీజన్స్ లైక్ ట్రాన్స్ఫర్స్, పావర్టీ ఆర్ డాష్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. ట్రాన్స్ఫర్ అవ్వడం, పేదరికం, ఇవి ఎకనామికల్ రీజన్స్. కాబట్టి ఆన్సర్ బి అనేది, మూడో దానికి B is the right answer. Reasons for migration are, migration avadaniki reasons enti? Natural and economical, natural and formal, natural and informal. Correct answer is natural and economical. So A is the right answer. Flood is a dash reason for migration. Flood anedi, flood ante varadalu. Varadalu anevi em reasons migration ki? ఎకనామికలా, లెవలా, న్యాచురలా? ఏం రీజన్స్ ఫ్లడ్ అనేవి? న్యాచురల్ రీజన్స్. కాబట్టి సి అనేది ఆన్సర్. ఫ్లడ్ ఈజ్ అ న్యాచురల్ రీజన్ ఫర్ మైగ్రేషన్. సైక్లోన్ ఈజ్ అ డాష్ రీజన్ ఫర్ మైగ్రేషన్. సైక్లోన్ అనేది ఏం రీజన్? ఎకనామికల్ రీజనా, లెవలా, న్యాచురల్ రీజనా? న్యాచురల్గా, ప్రకృతి సంబంధమైంది. కాబట్టి answer C is the right answer. Job transfers are dash reason for migration.
జాబ్ పరంగా ఉద్యోగ పరంగా వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే వచ్చేటువంటి ఆ మైగ్రేషన్ ఏంటి, వలస అనేది దేనికి సంబంధించింది? ఎకనామికల్ మైగ్రేషన్. ఎర్త్క్వేక్, కాబట్టి సెవెంత్ దానికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎర్త్క్వేక్ ఈజ్ డాష్ రీజన్ ఫర్ మైగ్రేషన్. ఎర్త్క్వేక్ అనేది ఏం రీజను మైగ్రేషన్కి, ఎలాంటి రీజన్? అది వలస వెళ్ళడానికి. ఎకనామికలా, లెవలా, న్యాచురలా? న్యాచురల్. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎయిత్ వన్. అండ్ నైన్త్ వన్, పోవర్టీ ఈజ్ ద డాష్ రీజన్ ఫర్ మైగ్రేషన్. మైగ్రేషన్కి పోవర్టీ అనేది ఏమి రీజన్? మైగ్రేషన్ అవ్వడానికి, వలస వెళ్ళడానికి పేదరికం అనేది ఏమి రీజన్? ఎకనామికల్, ఆర్థిక సంబంధమైనది. కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.